శ్రీవేంకటాద్రి నిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం త్వత్ప్రేయసశ్రవణయోరమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళమ్మవారు అనుగ్రహించిన నాచ్యారి తిరుముడి యొక్క వైభవాన్ని మనం వింటున్నాం. ఈ నాచ్యారి తిరుముడి వైభవంలో ఇది రెండవ ఎపిసోడ్. ఆండాళమ్మవారు అద్భుతమైనటువంటి వాగ్వైభవం కలిగినటువంటి ఆమె అని, భూదేవి అవతారమైనటువంటి ఆమె అని, భూదేవి యొక్క చెవిలోంచి ఆవిర్భవించినటువంటి వాల్మీకి మహర్షియే అంత గొప్పగా గ్రంథాన్ని చెబితే, సాక్షాత్తు భూదేవి ఇంకెంత గొప్పగా గ్రంథాలను అందిస్తుంది అని మనం విన్నాం. ఆండాళమ్మ వారి యొక్క సూక్తులు పరమభోగ్యములు, ఎంత అందంగా ఉంటాయంటే, ఎంత అనుభవైక వేద్యంగా ఉంటాయంటే మాటలతోటి చెప్పడానికి వీలు లేదు. పరమాత్మకి కూడా ఈ సూక్తులు వినాలి అనిపిస్తుందిట, ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుందిట. అలాంటి అద్భుతమైన శ్రీ సూక్తులు ఆండాళమ్మవారు. ఆండాళమ్మవారు రెండు గ్రంథాలను అందించారని, అందులో మొట్టమొదటి గ్రంథం తిరుప్పావై అని విన్నాం. ఈ గ్రంథం యొక్క వైభవాన్ని చెబుతూ మనకి పెద్దలు ఈ 30 పాసురాలు ఎలాంటివి అంటే వేదానికి విత్తనాలు లాంటివి అన్నారు. ఏదైనా ఒక పంట పండాలంటే విత్తనం ముఖ్యం, విత్తనం లేకుండా పంట పండదు. భక్తి పంట పండాలంటే గోదమ్మ యొక్క తిరుప్పావై అనే 30 పాసురాలు ఉండాలి అని. అలాంటి అద్భుతమైన సూక్తులు ఆండాళమ్మ వారి యొక్క సొంతం. ఇందులో రెండవ దివ్య ప్రబంధం, ఆండాళమ్మ వారు అందించిన రెండవ దివ్య ప్రబంధం నాచ్యారు తిరుముషి అని. ఆండాళమ్మ వారు మొట్టమొదటి దివ్య ప్రబంధం ద్వారా పరమాత్మని ప్రార్థించింది, పరమాత్మని ప్రార్థించి పరమాత్మ యొక్క దివ్య దర్శనాన్ని కోరింది. పరమాత్మ యొక్క దివ్య దర్శనం ఆవిడికి లభించలేదు. లభించకపోవడం చేత ఆవిడికి గొప్ప ఆర్తి కలిగింది. ఆర్తి అంటే పట్టరానటువంటి ఆశ. ఈ ఆశ ఉండనివ్వదు. అలాగ ఉండనివ్వనటువంటి ఆశ ఏదైతే ఉందో దానికి ఆర్తి అని పేరు. ఆర్తితోటి చెప్పినటువంటి దివ్య ప్రబంధం నాచ్యారి తిరుమొళి అని. ఈ నాచ్యారి తిరుమొళి 143 పాసురాలతో కూడి ఉన్నది. మన ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ పరమ దయామయులు. ఎంతటి దయంటే పిల్లలకి భోజనాన్ని పెట్టేటటువంటి తల్లి గోరుముద్దలు తినిపించినట్టుగా మన పూర్వాచార్యులు ఆళ్వారులు గ్రంథాలను అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారంటే ఒక్కొక్క గ్రంథాన్ని కొన్ని విభాగాలుగా చేశారు. ఆ విభాగాలుగా చేయడం చేత విషయం మనకి సులువుగా తెలుస్తుంది అని ఉద్దేశ్యం. ఒక్కసారి పెద్ద గ్రంథం అనగానే ఆ గ్రంథాన్ని చదవడానికి మనం ముందుకు రాం. అందుకేం చేశారంటే కొన్ని విభాగాలుగా చేశారు. విలువైనటువంటి వస్తువుల్ని ఒక్కొక్కదాన్ని విడివిడిగా ప్యాక్ చేస్తారు. పదేసి వస్తువుల్ని ఒక బాక్సులో పెట్టి ఇలాంటి 10 బాక్సులు 15 బాక్సులు మరలా ఒక పెద్ద బాక్సులో పెడతారు. వజ్రాలని పేర్చి జాగ్రత్త పెట్టేటటువంటి వారు ఏం చేస్తారంటే ఆ వజ్రాలని 10 వేసో 12 వేసో ఒక్కొక్క బాక్సులో పెట్టి ఇలాంటివి 12 15 మరలా ఓ బాక్సులో పెడతారు. అలాగే ఆండాళమ్మ వారు ఏం చేశారంటే వజ్రాల వంటి తమ యొక్క సూక్తులని 14 విభాగాలుగా చేశారు. మొత్తం 143 వజ్రాలు. ఈ 143 వజ్రాలను ఏం చేశారంటే 14 విభాగాలుగా చేశారు, విభజించారు. ఒక్కొక్క విభాగానికి 10 పాసురాలు, ఒక్క 3 విభాగాల్లో మాత్రం 11 పాసురాలు. పాసురం అంటే వజ్రం.
అలాంటి వజ్రాలు 10 వజ్రాలు ఒక బాక్సులో పెట్టారు. అలాంటివి 11 పాసురాలు ఉన్న బాక్సులు 3, మొత్తం 14. 14 విభాగాలను చేసి ఈ గ్రంథాన్ని మనం చదవడానికి, అందులో ఉండే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని మనకి కల్పించింది అండాళమ్మ గారు. అమ్మ చేతి ముద్దలాగా, అమ్మ నోటి మాట శ్రీ సూక్తి అంటారు. ఆ శ్రీ సూక్తులని ఏర్చి కూర్చి 14 విభాగాలు చేసి మనకి అండాళమ్మ వారి ఈ గ్రంథం ద్వారా అందిస్తున్నారు. ఈ 14 విభాగాల్లో ఒక్కొక్క విభాగంలో ఉండేటటువంటి విశేషాలు ఏమిటి, అండాళమ్మ వారు దేన్ని మనం తెలుసుకోవాలి అని ఆ విభాగాలను కూర్చింది, మనం వరుసగా విందాం. ముందుగా ఈ గ్రంథం యొక్క దివ్యమైనటువంటి నామ వైభవాన్ని తెలుసుకుందాం. ఈ గ్రంథానికి నాచ్యార్ తిరుమొజి అని పేరు. మొజి అంటే మాట, తిరుమొజి గొప్ప మాట. తిరు అంటే గొప్ప అని, గౌరవం అని, సంపద అని అనేక అర్థాలు లోకంలో ఉన్నాయి. ఇక్కడ తిరుమొజి గొప్ప మాట అని అర్థం, లేకపోతే సంపదలనిచ్చేటటువంటి మాట అని అర్థం. నాచ్యార్ తిరుమొజి, ఎవరి శ్రీ సూక్తి ఇది. మొజి అంటే సూక్తి, తిరు అంటే శ్రీ, శ్రీ సూక్తి తిరుమొజి అనగా ఎవరి శ్రీ సూక్తి అండి ఇది. నాచ్యార్ శ్రీ సూక్తి. నాచ్యార్, ఈ నాచ్యార్ అనేటటువంటి పదం మనకి రెండు విభాగాలు చేసుకోవాలి. నాచి ఆర్, ఆర్ అంటే పూర్ణమైన అని అర్థం. నాయిచి అంటే నాయకి అని అర్థం. నాయన్ అంటే నాయకుడు, నాయిచి అంటే నాయకి. నాచ్యార్ అని కలిపి చదివినప్పుడు నాయకి గారు అని మనం తెలుగులో చెప్తాను చూచారా, అలాగ గౌరవ వాచకంగా నాచ్యార్ యార్ అనేటటువంటి పదం ఉంటుంది. విడగొట్టినప్పుడు నాచి ప్లస్ ఆర్ నాచ్యార్ అవుతుంది. ఆర్ అంటే పూర్ణమైన, పరిపూర్ణమైన వైభవం కలిగినటువంటి నాయకి అనర్థం. పరిపూర్ణమైన సౌందర్యం కలిగినటువంటి నాయకి అనర్థం. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగినటువంటి నాయకి అనర్థం. ఈ అండాళమ్మ వారు ఎలాంటి వైభవం కలిగిన వారంటే, ఏ వైభవం అయినా ఆవిడ వద్ద పరిపూర్ణంగా ఉంటుంది, కొరత లేకుండా ఉంటుందని అర్థం. పరిపూర్ణంగా ఉండడం అంటే జ్ఞానం చూసుకున్నాం అనుకోండి, నిండుగా ఉంటుంది, నిండు కుండలా జ్ఞానం కలిగినటువంటి ఆమె. వైరాగ్యం చూసుకున్నా అలాగే ఉంటుంది, భక్తిని చూసుకున్నా అలాగే ఉంటుంది. ఇక సౌందర్యం చూసామనుకోండి, పరిపూర్ణమైనటువంటి సౌందర్యం, పరమాత్మకి కూడా మోహాన్ని కలిగించి వశం చేసుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి సౌందర్యం ఈవిడ సొంతం. అందుకే అలాంటి గొప్ప పరిపూర్ణమైనటువంటి నాయకి చెప్పినటువంటి సూక్తి గనక దీనికి నాచ్యార్ తిరుమొజి అన్నారు. అసలు నాచ్యార్ అనేటటువంటి మాటకి అర్థం ఎవరవుతారు అని మనం చూసినప్పుడు, నాచ్యార్ అంటే నాయకి అనుకున్నాం. ఈ ప్రపంచానికి అంతటికి, ఈ సృష్టికి అంతటికి నాయకుడు ఒకే ఒక్కడు. ఎవరైనా అంటే నారాయణమూర్తి. నారాయణమూర్తి నాయకుడు. నాయకి ఎవరు? లక్ష్మీదేవి ఒక్కతే నాయకి. మిగిలిన వారు భూదేవి, నీడాదేవి మొదలైనటువంటి వారు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి నాయకి ఒకే ఒక్క నాయకి, ఆవిడెవరు? లక్ష్మీదేవి. ఎప్పుడైనా పట్టమహిషి అని ఒక మాట మనం వింటూ ఉంటాం. పట్టమహిషి అని ఎవరినంటారంటే, రాజుగారితో పాటుగా పట్టాభిషేక సమయంలో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకాన్ని పొందినటువంటి మహిషికి పట్టమహిషి అని పేరు. రాజుగారికి అనేక మంది భార్యలు ఉండవచ్చు, ఎంతమంది భార్యలున్నా సింహాసనం మీద ఆయనతో పాటుగా కూర్చోవడానికి అర్హత కలిగినటువంటి ఆమె ఒకే ఒక్క ఆమె ఉంటుంది, ఆవిడికి పట్టమహిషి అని పేరు. నాయకుడు నారాయణుడైనప్పుడు నాయకి లక్ష్మీదేవే అవుతుంది.
ప్రధానమైన నాయిక ఆవిడ కనుక. నాచ్యార్ అన్నప్పుడు లక్ష్మీదేవే తెలియజేయబడుతోంది. లక్ష్మీదేవి యొక్క తిరుముఖ మండలం నుంచి అంటే ముఖము నుంచి అవతరించినటువంటి సూక్తుల యొక్క సమాహారం నాచ్యారి తిరుముఖి అని మనం చెప్పుకోవచ్చు. అంటే లక్ష్మీదేవే ఈ గ్రంథాన్ని అందించింది, గోదమ్మ అందించిందని చెప్తున్నారు కదండి. మళ్ళీ లక్ష్మీదేవి అంటారేమిటి మీరు అంటే, లక్ష్మీయే మరలా గోదమ్మగా అవతరించింది అన్నారు మన పెద్దలు. సాక్షాత్ క్షమాం కరుణయ కమలాని వాణ్యా, క్షమకి చూస్తే భూదేవితో సమానంగా ఉంటుందట. క్షమాగుణానికి పెట్టింది పేరు భూమాత. రామచంద్రుడి యొక్క క్షమాగుణాన్ని చెప్పేటప్పుడు వాల్మీకి మహర్షి అన్నాడు, క్షమకి భూదేవితో సమానమైనటువంటి వాడు రాముడు అన్నారు. క్షమయా పృథివీ సమహ అన్నారు. క్షమాగుణాన్ని గనక చూచినప్పుడు ఆండాళమ్మ వారు భూదేవి అవతారంలా కనబడతారట. ఇంకా ఆమె దగ్గర ఉండేటటువంటి కరుణని చూచినప్పుడు, దయని చూచినప్పుడు లక్ష్మీదేవి వలే కనపడతారట. ఇంకో లక్ష్మీదేవిగా ఈమె అన్నట్టుగా దయాగుణాన్ని ప్రసరింపజేసేటటువంటి పరమ దయాళు అయినటువంటి ఆమె ఆండాళమ్మ వారు. లక్ష్మీదేవి యొక్క పునరవతారమా ఈమె అన్నటువంటి వైభవం కలిగింది కనుక ఈమెనే మన లక్ష్మీదేవిగా సంభావించవచ్చు, సంబోధించనువచ్చు. అలాంటి గొప్ప వైభవం గోదమ్మ వారికి ఉన్నది కాబట్టి లక్ష్మీదేవే ఈమె ఈ ఆండాళమ్మ వారి తిరుప్పావై అనే గ్రంథంలో నప్పెన్నయ్య అనేటటువంటి అమ్మవారిని, నప్పిన్న విరాట్టిని పిలిచేటప్పుడు తిరువే అని పిలుస్తోంది. తిరువే అంటే లక్ష్మీ అని, లక్ష్మీ అని లక్ష్మీదేవిని పిలవాలి. కానీ నప్పెన్నయ్యని పిలవడం ఏమిటండి, నీడాదేవిని పిలవడం ఏమిటండి అంటే శ్రీదేవి, భూదేవి, నీడాదేవి, గోదాదేవి ఇలాగ పరమాత్మకు ఉండేటటువంటి దేవిమారులు అనేక మంది, పదినారాం ఆయిరవర్ దేవిమారని ఈ ఆండాళమ్మ వారే నాచ్యారి తిరుమలలో ఒక పాసురంలో చెబుతారు. 16,000 మంది గోపికలు పరమాత్మకి కృష్ణావతారంలో, 8 మంది భార్యలు అష్టమహిషులు, అంటే 16,008 మంది భార్యలు కృష్ణావతారంలో పరమాత్మకు ఉన్నారు. ఎంతమంది భార్యలుంటే ఒకరిలో ఒకరికి దెబ్బలాట రాదండి. అలాంటిది ఇంతమంది పిరాట్టిమారులు దేవేరులు పరమాత్మకు ఉంటే వీళ్ళల్లో వీళ్ళకి ఎప్పుడు దెబ్బలాట రాదా అంటే రానే రాదన్న. ఎందుకు రాదంటే లక్ష్మీ అమ్మవారు ప్రధానమైనటువంటి పట్టమహిషి అని మనం అనుకున్నాం. ఆమెకు వీళ్ళందరూ నీడల్లాంటి వారట. నీడ ఎలా అయితే వ్యక్తిని వదిలి ఉండదో, అతిక్రమించి ఉండదో, అలాగే ఈ దేవుమారులు కూడా ఈ దేవేరులు కూడా అమ్మవారిని దాటి ప్రవర్తించరట. అమ్మవారి యొక్క ఉద్దేశానికి అనుగుణంగానే వీళ్ళు ప్రవర్తిస్తారు తప్ప అమ్మవారి మాటను వ్యతిరేకించి అమ్మవారి ఉద్దేశానికి వ్యతిరేకంగా ఏనాడు ప్రవర్తించరట. కనుక ఇంతమంది దేవేరులున్నా పరమాత్మ యొక్క దేవేరుల్లో ఒకరిని ఒకరితో ఒకరికి ఎప్పుడూ విరోధం రాదు, దెబ్బలాట ఉండదు, కలసిమెలసి ఉంటారు. ఎలా ఉంటారండి, స్తనబాహు దృష్టిభిరివాని పరాశర భట్రవారు ఈ దేవేరుల యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. ఒక వ్యక్తి కనుకుంటే ఆ వ్యక్తికి ఉండేటటువంటి అవయవాలు, చేతులు, కాళ్ళు, నోరు మొదలైన ఉన్నాయి చూచారా, ఇవి ఆ వ్యక్తి ఉద్దేశానికి అనుగుణంగా పనిచేస్తాయి తప్ప ఆ వ్యక్తి యొక్క ఉద్దేశానికి మనసుకి వ్యతిరేకంగా పనిచేయవు. అలాగే లక్ష్మీదేవి ప్రధానమైన పట్టమహిషి అయితే ఆమెకు పాదములు హస్తములు వంటి వారు భూదేవి, నీడాదేవి, గోదాదేవి. అందుచేత వేళ్లలో వీళ్ళకి ఎప్పుడు విరోధాలు రావండి, కలిసిమెలిసి ఉంటారు. ఎందుకు కలిసిమెలిసి ఉంటారు, పరమాత్మకు అసలు ఇంతమంది ఎందుకండి, వీళ్ళు అవసరం ఏమిటి ఆయనకి అంటే భగవానుడు తన యొక్క గుణములనే దేవేరులుగా పెట్టుకున్నట్ట. ఒక గుణం కాకపోతే ఒక గుణమైనా ప్రకాశిస్తుంది. మనని రక్షించాలంటే లక్ష్మీదేవి ఒక్క ఆమె చాలు. అయినప్పటికీ పరమాత్మకి బాగా ముందు జాగ్రత్త ఎక్కువ. మనం వెళ్ళినప్పుడు అమ్మవారు చెప్పినప్పుడు మనని రక్షించమని పరమాత్మ వినకపోవచ్చు. వినకపోతే వీళ్ళ గతి ఏమిటి, ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుంటుంది అని భూదేవిని పెట్టుకున్నట్ట.
ఆమె చెప్పినా వెనకకు ఇంకోరు ఎవరైనా ఉంటే బాగుండు అని నీలాదేవిని పెట్టుకున్నట్ట, ఇంకోరు ఎవరైనా ఉంటే బాగుండు అని గోదాదేవిని పెట్టుకున్నారట. నలుగురు ఉంటే చతుర్భుజాలు ఎలాగో అలాగే నలుగురు నాయికలు ఆయనకి. ఈ నలుగురు నాయికల వల్ల లాభం ఎవరికంటే ఆయనకంటే మనకే ఎక్కువ లాభం. ఆయనకి ఏం లాభం ఉందో లేదో మనకు తెలియదు, కానీ లాభం అంతా మనది అన్నారు. ఏమిటి లాభం అంటే పరమాత్మ యొక్క ఒక్కొక్క గుణము ఒక్కొక్క నాయిక. లక్ష్మీదేవికి కరుణ అని పేరు. కరుణ అనే గుణమే లక్ష్మీదేవిగా వచ్చింది. భగవంతుల్లో ఉండే కరుణ అనే గుణం లక్ష్మీదేవిగా రూపుదాల్చింది. క్షమ అనేటటువంటి గుణం భూదేవిగా రూపుదాల్చింది. దోషాలని చూడకుండా ఉండేటటువంటి గుణం దోష అదర్శిత్వం అంటారు. అంటే ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తప్పులు ఆయనకు కనపడకుండా చేసేటటువంటి గుణానికి దోష అదర్శిత్వం అని పేరు. ఆమె నీడాదేవిగా వచ్చింది. నీడాదేవి యందు, నీడాదేవి సౌందర్యం యందు ఉండేటటువంటి ప్రేమతోటి పరమాత్మ మన దోషాన్ని చూడట, మన దోషాలు ఆయన కనపడకుండా చేసే ఆమెకు నీడాదేవి అని పేరు. ఇక గోదాదేవి ఏం చేస్తుందండి, గోదాదేవికి వాత్సల్యం అని పేరు. వాత్సల్యం అనేటటువంటి గుణం గోదగా రూపుదాల్చింది. ఏమిటండి వాత్సల్యం అంటే దోషములని కూడా ఇష్టంగా పరమాత్మ స్వీకరించేటట్టుగా చేసేటటువంటి గుణానికి వాత్సల్యం అని పేరు. ఆవు దూడను ఈనినప్పుడు ఆ దూడ యొక్క శరీరం మీద ఉండేటటువంటి మాలిన్యాన్ని నాలుగు తోడు శుభ్రం చేస్తుంది. ఎలా అయితే గోగు తన దూడ కంటిన మాలిన్యాన్ని నాలుగు తోడు శుభ్రం చేస్తుందో అలాగే పరమాత్మ మనకు ఉండేటటువంటి గుణములని ప్రేమతోటి దోషాలని ప్రేమతోటి స్వీకరించి ఆ దోషాలని తొలగించి మనని కటాక్షించాలి. ఇలా కటాక్షించాలంటే దోషభోగ్యత్వం అనేటటువంటి ఒక గుణం ఉండాలి, అదే వాత్సల్యం. ఆ వాత్సల్యం అనేటటువంటి గుణమే అండాళం అవ్వాలి. ఇది పరమాత్మ యొక్క వైభవం. పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కుడివైపు నుండేటటువంటి అమ్మవారు అంటుందట, అదిగో వాడు వచ్చాడు కటాక్షించండి మీరు అని దయతోటి ఆవిడ చెబుతుందిట. చెబితే పరమాత్మ నేను కటాక్షించనంటాడు. అంటే ఈవిడంటుందిట ఎందుకు కటాక్షించారు అంటుంది. ఎందుకు కటాక్షించారంటే తప్పు చేశాడు వీడు అంటే లక్ష్మీదేవి అంటుందిట, తప్పు చేయని వాడు ఎవడండి లోకంలో, రామావతారంలో మీరు తప్పు చేయలేదా, నేను తప్పు చేయలేదా, సీతమ్మగా హనుమ తప్పు చేయలేదా, తప్పు చేయని వాడు లోకంలో ఎవరు ఉన్నారు, తప్పంతా మీదే గట్టిగా మాట్లాడితే. భూమిలో వాడిని పుట్టించారు, భూమిలో పుట్టినవాడు దోషాలు లేకుండా గుణాలతో ఉంటాడా, రక్షించండి అని దగ్గరాడుతుంది. కాదు కూడదు అని ముఖం తిప్పుకున్నాడు అనుకోండి, ఎడం వైపు ఇలా ముఖం తిప్పుకుంటే ఎడం వైపు ఎవరున్నారు, భూమాత ఉన్నది. ఈవిడంటుందిట ఏమిటి అక్కయ్య తప్పు అంటున్నావు, ఏమిటి తప్పు అనేది ఏమైనా ఉందా అని అంటుందిట ఆవిడ. క్షమ అనేటటువంటి గుణం ఆవిడ పరమాత్మని తప్పు అనేది లేదయ్యా కటాక్షించు అని క్షమాగుణానికి పని చెప్పమని చెబుతుందిట. ఇంకా కాదు అని ఇంకొంచెం అటు పక్కకు చూచాడు అనుకోండి నీడాదే ఉంటుందిట. ఆ నీడాది మన దోషాలు ఆయన కనపడకుండా చేస్తుందిట. అయినా పరమాత్మ కటాక్షించకుండా ఉంటే గోదమ్మ ప్రవేశిస్తుందిట. ప్రవేశించి అసలు ఇవి దోషాలా, ఇవి ఎంత భోగ్యంగా ఉన్నాయి చూడండి, గుణాలివి అని దోషాలని కూడా గుణాలుగా మార్చి పరమాత్మ కటాక్షం మన మీద పడేలా చేసేటటువంటి గొప్ప వైభవం ఒక గోదమ్మకే ఉన్నది. లక్ష్మీ అమ్మవారికి సాధ్యం కానిది, భూమాతకి సాధ్యం కానిది, నీడామాతకి సాధ్యం కానిది గోదమ్మ సాధించి పెడుతుంది అని. అలాంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆమె కాబట్టి ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైన వైభవం కలిగినటువంటి ఆమె అని అలాంటి నాచ్యార్ చెప్పినటువంటి శ్రీ సూక్తి కనుక ఈ గ్రంథానికి నాచ్యార్ తిరుమొళి అని పేరు వచ్చింది. ఈమె సూక్తులు ఎంత భోగ్యంగా ఉంటాయంటే లక్ష్మీ అమ్మవారి సూక్తులు ఎంత భోగ్యంగా ఉంటాయో అంత భోగ్యంగా ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క వైభవం ఏమిటంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి ఆమె. ఆమె అందుకే పరమాత్మ ఏం చేశాడంటే మంత్రాలని లోకాలకి అందించాలని అనుకున్నప్పుడు తానుగా ముందు తిరుమంత్రాన్ని అందించాడు. తిరుమంత్రాన్ని అందిస్తే ఆ మంత్రం అందలేదు, పెద్దగా ఉపయోగపడలా. అందుకు పరమాత్మ ఏం చేశాడంటే అమ్మవారి ద్వారా మనం అందిద్దామని ద్వయమంత్రాన్ని అమ్మవారి ద్వారా అందించాడు. అలాగ అమ్మవారి ద్వారా అందించినటువంటి ద్వయమంత్రం మనకంది, మనం బాగుపడడానికి ఉపయోగపడింది. అలా అమ్మవారి ద్వారా పరమాత్మ తన వైభవాన్ని లోకానికి చాటాలి అని అనుకుంటాడు. అలా లోకానికి చాటడానికి అమ్మవారిని ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే
ఆమె జ్ఞానం చాలా గొప్పది. మన పూర్వాచార్యులు చాలా చమత్కారంగా చెబుతారు, పరమాత్మకి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చిందండి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, ఎక్కడ చదువుకున్నాడు స్వామి, ఎక్కడ చదువుకున్నట్టుగా ఏం దాఖలాలు లేవు ఆయన. కృష్ణావతారంలో సాందీపం దగ్గరికి వెళితే మొదటి రోజే పలక పగలగొట్టి బయటకు వచ్చేసాడు మనవాడు. మరి ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, వాళ్ళ ఆవిడ చదువు చెప్పిందండి అన్న. అమ్మవారి దగ్గర చదువుకున్నట్టు ఈయన గురుకులవాసం చేసి అమ్మవారి దగ్గర చదువుకోవడం చేతే గొప్ప జ్ఞాని అయ్యాడు ఆయన అని చెబుతారు చమత్కారంగా. అలా అమ్మవారి జ్ఞానం అంత గొప్పది, పరమాత్మకు కూడా పాఠం చెప్పే అంత జ్ఞానం ఆండాళమ్మవారి జ్ఞానం అలాంటిదే. సిద్ధం అధ్యాపయంతి అని ఉపనిషత్తుల సారంగా ఉండేటటువంటి విషయాన్ని పరమాత్మకు కూడా పాఠం చెప్పినటువంటి ఘనత ఆండాళమ్మవారి. అలాంటి జ్ఞానం అమ్మవారి సొంతం. అమ్మవారిని పరాశర భట్టరని ఒక మహనీయులు ఒక అద్భుతమైన స్తోత్రంతో స్తుతించారు. దానికి శ్రీ గుణ రత్న కోశం అని పేరు. అమ్మవారి గుణములనేటటువంటి రత్నములు దాచినటువంటి ఒక పేటిక ఆ గ్రంథం. ఆ శ్రీగుణ రత్నకోశం అనేటటువంటి గ్రంథాన్ని ప్రారంభించిన భట్టర్ వారు అమ్మవారి వైభవం చెప్పాలనుకున్నారు. అమ్మవారి వైభవం చెప్పాలని ప్రారంభించి ఒక రెండు శ్లోకాలు చెప్పగానే, అమ్మో అమ్మవారి వైభవం ఏమిటి, నేను చెప్పడం ఏమిటి, పరమాత్మకి కూడా అర్థం కాని అందని ఎంత పరమాత్మ అనుభవించినా తరగనటువంటి వైభవం కలిగిన అమ్మవారి వైభవం నేను చెప్పడం ఏమిటి, అమ్మో భయం వేసింది భట్టర్ వారికి. భయం వేసి, అమ్మా నీ స్తోత్రాన్ని చెప్పడానికి తగినటువంటి శక్తిని నీవు నాకు అనుగ్రహించు అని ఆ అమ్మవారిని ప్రార్థించి అమ్మవారి యొక్క కటాక్షం చేత అద్భుతమైన వైభవం కలిగినటువంటి స్తోత్రాన్ని అందించారు శ్రీగుణ రత్నకోశం అనే స్తోత్రం. అలాంటి జ్ఞాన వైభవం కలిగినటువంటి ఆండాళమ్మవారు చెప్పినటువంటి శ్రీ సూక్తులు, పరమభోగ్యములు, ఉపనిషత్ సారాలకి నిధులు ఆ సూక్తుల్ని మనం వరసగా విందాం. నిత్య శ్రీ నిత్యమంగళం.